భయాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవం శ్రీ ఆంజనేయ స్వామి. తనను నమ్మిన భక్తుల ఆపదలను తొలగించే ఒకే ఒక్క దేవుడు హనుమంతుడు. అసుర సంహారుడు శ్రీరామదూత అయిన ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పీడలు తొలగి శుభాలు కలుగుతాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయమని జపిస్తే చాలు, భక్తులకు అభయమిచ్చే స్వామి హనుమంతుడు. భక్తుజన కాంక్ష ముక్తి నిధానుడు ఆంజనేయుడు. నమ్మిన వారిని సదా అంటిపెట్టుకుని కాపాడుతాడు. గాలి దోషాలను, మానసిక రుగ్మతలను మటుమాయం చేస్తాడు. ఆంజనేయుడిని కొలిచే భక్తులు భయానికి దూరంగా ఉంటారు. ప్రభాదివ్యకాయుడైన ప్రసన్నాంజనేయుడు ఊరూరా పూజలందుకుంటున్నాడు. అటువంటి ఆలయాల్లో ఒకటి హైదరాబాద్లోని నిజాంపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం. హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామివారు కొలువు తీరారు. ఈ ఆలయంలోకి అడుగు పెడితే చాలు, భక్తుల కష్టాలను శ్రీ అభయాంజనేయుడు ఇట్టే తీరుస్తాడు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఎంతో ప్రశాంతమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఆలయంలోని ప్రతి అణువణువు హనుమాన్ నామాన్ని స్మరింపజేసేలా చేస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. ఇది పాత గుడి. గతంలో జనార్దన్ రెడ్డి గారు, మరి చంద్రశేఖరరావు, గ్రామ పెద్దలు నరసింహారెడ్డి గారు మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. దీన్ని 2007లో పునః ప్రతిష్ఠన నేను చైర్మన్, నా పేరు కొల్లన శ్రీనివాసరెడ్డి. ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో గుడిని మంచిగా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రసన్నాంజనేయకి ప్రతి మంగళవారము, శనివారం ఎక్కువ భక్తులు వచ్చి ఇక్కడ మొక్కడం జరుగుతుంది. వారి వారి మొక్కులు తీరుస్తాడని నమ్మకం ఏర్పడదు కాబట్టి వారవారం చాలామంది వచ్చి ఇక్కడ మొక్కోవడం జరుగుతుంది. కోరిన కోర్కెలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిశారు శ్రీ అభయాంజనేయ స్వామి. కళ్యాణం కానివారు, సంతానం లేనివారు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి తానున్నానని అభయమిస్తున్నాడు శ్రీ అభయాంజనేయుడు. ఆలయంలో స్వామివారికి మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తే సమస్యలు తొలగిపోతాయనేది ఇక్కడి భక్తుల నమ్మకం. నిజాంపేట్ గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయము దాతగా కట్టించింది మేమే. 1994లో ప్రతిష్టాపన జరిగింది. ఆంజనేయ స్వామి నిలబెట్టి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అక్కడి నుంచి డెవలప్ అయితేనే ఉంది. చిన్నగా ఇప్పటి వరకు డెవలప్ జరిగింది. తర్వాత నేను ఒక 13 ఏళ్ళు చైర్మన్గా చేశా. ఇప్పుడు శ్రీనివారెడ్డి చైర్మన్గా చేస్తారు. అంత ఇంత డెవలప్ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు నిజాంపేట గ్రామంలో మన పబ్లిక్ అందరికీ, మనకు సెంట్రల్ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి పబ్లిక్ కూడా బాగా ఇంట్రెస్ట్తో వస్తారు. అంత మంచిగా జరుగుతుందని చెప్పి మనం చేస్తాం. నిజాంపేట గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవస్థానం 1995లో
పూజా కార్యక్రమాలతో ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుంచి నిజాంపేట గ్రామం చాలా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా ముందు ఈ యొక్క టెంపుల్ చిన్న గుడిగా ఉండేది, దాన్ని జనార్దన్ రెడ్డి గారు, వారి యొక్క పాలక బృందం అందరూ, శ్రీనివాస రెడ్డి గారు అందరూ కలిసి, దీని యొక్క మా నిజాంపేట గ్రామ పెద్దలు అందరూ కలిసి బాగా అభివృద్ధి చేస్తూ నవగ్రహాల ప్రతిష్ఠ, గణపతి హోమము, సీతారాముల కళ్యాణము, శివాలయము అన్నీ ఒక ఈ యొక్క గుడిలో ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్ అయినటువంటి హనుమాన్ దేవస్థానము. ఇక్కడ ప్రతి మంగళవారము, శనివారము ఆకు పూజలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి హనుమాన్ జయంతి ఈ కూడా ఉత్సవాలు కూడా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తాం. సీతారాముల కళ్యాణము కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క దేవాలయంలో జరపబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క టెంపుల్ చాలా దేవుడు చాలా పవర్ఫుల్ అయిన దేవుడు కాబట్టి భక్తుల సంఖ్య కూడా చాలా విపరీతంగా ఉంటుంది. శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో పేరుంది. అభయాంజనేయ స్వామికి ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, ఆకు పూజలు, సహస్రనామాలు జరుగుతాయి. నా పేరు మేకల వెంకటేష్ గారు. నిజాంపేట గతంలో ఈ దేవాలయం అనేది ఫస్ట్ 95 నుంచి స్టార్ట్ అయింది. గతంలో అప్పటి నుంచి డెవలప్మెంట్ అయ్యి 95 నుంచి డెవలప్మెంట్ అవుతుంది. అక్కడి నుంచి ఆగకుండా భక్తులందరూ ఈ గుడికొచ్చుడు, దీన్ని డెవలప్మెంట్ చేసుడు. అన్నిటల్లో ఆలయ కమిటీ కులం శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడున్న మా కమిటీ మొత్తం అందరు కూడా సూచించి, ఇప్పుడున్న ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో, ఏదైతే ఉన్నదో అది అందరు కూడా అందుబాటులో ఆ భగవంతుడు ఇచ్చుకుంటే అందరూ కూడా భగవంతుని దయవల్ల అందరూ ఇక్కడ వచ్చి భక్తులందరికీ మంచి జరుగుతుంది కాబట్టి, అందుకోసంకే ఎప్పుడైనా హనుమాన్ దేవుడు అంటే నిజాంపేట నంబర్ వన్గా నిలిచిన్నాడు. దానికి కూడా సహసహకారంతోటి మేమందరం కూడా, పెద్దలమందరం కూడా ఈ హనుమాన్ దేవాలయానికి, దేవునికి మేము సేవ చేసుకుంటూ ఉన్నాం. అలాగనే నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో పూర్తిగా ఇక్కడున్న హనుమాన్ టెంపుల్లో కొంచెం అక్కడ ముందుకు ఏదైతే వెస్ట్ ఫేస్ను ఉన్న షెడ్ అయితే ఉన్నదో దాన్ని పూర్తిగా బిల్డింగ్గా నిర్మాణించి ఆ భక్తులకు ఇబ్బంది లేకుండా అన్నదానము, భోజనాలకు ఈడ రోడ్డు మీద అవుతుంది కాబట్టి అది కూడా పూర్తిగా చేయాలని మేము కమిటీలో మొన్న చెప్పడం జరిగింది. దాని కూడా నిర్ణయం చేసుకొని ఆ షెడ్ తీసేసి బిల్డింగ్ కూడా పూర్తి చేసి భక్తులకు మంచి జరగాలని ఆ భగవంతుని ఏర్కొంటున్నా. ధన్యవాదాలు. మీ భక్తి టీవీకి నమస్తే అండి. పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. శనివారం కానీ, సోమవారం కానీ, మంగళవారం కానీ హనుమంతుడి బాగా జరుగుతుంది పూజలు. ఇక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గణేష్ ఉత్సవాలని, శ్రీరామనవమి అని పండుగలు, కార్యక్రమాలు, అనుకున్న కోరికలు భగవంతుడికి మొక్కితే అన్నీ అనుకున్న కోరికలు జరుగుతాయి. రెగ్యులర్గా ప్రశాంతంగా ఉంటుంది. పంతులుసుగా 45 ఉంటారు. చాలా మంచిగానే ఓపిక చేస్తారు పంతులు. ఇక్కడ నెరవేరిన కోరిక అంటే ఏదో మనసులో ప్రతి ఒక్కడు అనుకుంటాము, అనుకునే అన్ని కోరిక నెరవేరే, ఏదో ఒకటి కోరిక నెరవేరుతాయి. అన్నీ అనుకుంటే భగవంతుడు మనకెందుకు ఇస్తాడుగా, మనమే భగవంతుడు అయిపోతాము. అనుకున్న కోరికలు 10 అనుకుంటే ఒకటి అవుతుంది. అన్నీ అనుకుంటే మనం ఆగం కదా, అందుకోసమే ఒకటి అవుతుంది. కానీ కోరికలు మాత్రం జరుగుతాయి, నీవింటుంది. కోరిన కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. సుమారు 2 దశాబ్దాల చరిత్ర గల ఈ ఆలయానికి ఎంతో మహిమ ఉంది. ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బాంధవులారా, మన నిజాంపేట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం అంగరంగ వైభవంగా అభివృద్ధి చెందుతున్నది. నేనున్నానని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు ఆ స్వామి. వీసా రాని వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, సంతానం లేని వారికి, మరి ఏ సమస్యలైనా కూడా ఈ ఆలయంలో వచ్చి ఒక 11 రోజులు 11 ప్రదక్షిణాలు చొప్పున చేసి స్వామివారిని వేడుకుంటే అవి నెరవేరుతున్నాయి. అలా నెరవేరిన దాఖలాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వీసా రాని వాళ్ళకు, చాలామందికి ఇక్కడ మొక్కుకున్న వారికి వీసా వచ్చింది. వాళ్ళ అన్నదాన కార్యక్రమం కూడా చేయించారు. చాలామందికి సంతాన భాగ్యం కలిగింది. మన దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా ఉన్నారు. వారికి కూడా ఒక 7 వారాలు సంతానం లేని వారు ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే ఆ సంతానం కూడా కలుగుతున్నది. చాలామందికి ఎన్ని ఏ కోరికలైనా నెరవేరుతున్నాయి. అలాగే ఇది 1995 ప్రతిష్టాపన జరిగింది. దాదాపు 30 ఏళ్ళ అప్పుడు చిన్నగా ఉంటుండే దేవాలయం 30 ఏళ్ల కిందట. తర్వాత 1995 కమిటీ ఏర్పడింది. తర్వాత 2007 ఈ ఆలయం ఇంత
పెద్దగా అభివృద్ధి చెందింది. ఆలయ చైర్మన్ గారు కొళ్ళన్ శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఉపాలయ ధర్మకర్తలు కొళ్ళన్ నరసింహారెడ్డి గారు, అలాగే మేకల వెంకటేశం గారు, మరియు కమిటీ సభ్యులు, దేవాలయ ధర్మకర్త మరియు పాలక మండలి మరియు గ్రామ ప్రజల సహకారంతో అంగరంగ వైభవంగా ఈ ఆలయం వెలుగొందుతుంది. కోరిన వారికి ఏ కోరికలైనా తీరుతున్నాయి. కళ్యాణం కలగిన వారి కళ్యాణం జరుగుతున్నది. తర్వాత సంతానం లేని వారికి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఆలయంలో ఒక్కసారి నిద్ర చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతున్నాయి. మన దగ్గర ప్రత్యేకంగా శనివారం మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఉదయాన్నే అభిషేకం, పంచామృత అభిషేకాలు, తర్వాత అలంకరణ సేవ, అలాగే స్వామివారికి తమలపాకు అర్చన, సహస్రనామం తదుపరి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా హనుమ జయంతి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణం, ఊరేగింపు సేవ అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. లక్ష పుష్పార్చన సేవలు మరియు సువర్ణ పుష్పార్చన సేవ ప్రత్యేకంగా జరుగుతుంది ఆయా సమయాల్లో. అలాగే మన దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. శ్రీరామనవమి వారి కళ్యాణము, రథోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. అలాగే ముఖ్యంగా శివుడు అభిషేకాలు, శివాలయాలు, తర్వాత మహాశివరాత్రి రోజు శివుడి కళ్యాణోత్సవం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని ఏదైనా కోరిక మొక్కుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ వారి ప్రసిద్ధి. ఇక నిత్య పూజలతో పాటు పర్వదినాల్లో ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి కళ్యాణం రోజున ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా వస్తున్నానండి, నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ గుడికి. చాలా మంచిగా ఉంటుంది. మనము ఏమన్నా మంచి కోరికలు కోరుకుంటే ఆ కోరికలను మన అభయాంజన స్వామి మనకు కోరికలు నెరవేరుస్తారు. నియమనిష్టలతో పూజలు చేస్తే మనము చాలా మంచిగా ఉంటుంది, చాలా మనం అనుకునేవన్నీ నెరవేరుతాయి. సో మనము భక్తితో మనము దేవుని ఆరాధిస్తే ఏదైనా మనకు సిద్ధిస్తుంది. సో ఇక్కడ ఉన్న నిజాంపేటలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి గుడికి ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. సో అందరూ ఎవరైనా ఇక్కడికి వచ్చి తమ కోరికల్లో స్వామివారికి నివేదించుకుంటే స్వామివారు చాలా మంచిగా దాన్ని తీరుస్తారు. మేము ఎన్నో దానికి మేము పర్సనల్ కూడా చాలా మేము అనుభవిస్తున్నాము. స్వామివారికి ప్రతిరోజు మేము నిత్యం వస్తుంటాము, స్వామివారిని మేము దర్శించుకుంటాము. దర్శించుకున్న తర్వాత మాకు స్వామివారి యొక్క అభయాంజన యొక్క స్వామివారి యొక్క శక్తియుక్తులను మాకు వస్తుంది. సో మేము చాలా ఆనందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ మా గుడిని సందర్శించి మీరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను. సమస్యలతో ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడికి తానున్నానంటూ అభయాన్నిచ్చే వరప్రదాత శ్రీ అభయాంజనేయుడు. మీరు కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి హనుమాన్ కటాక్షం పొందండి. జై శ్రీ ఆంజనేయం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.